నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఎపిసోడ్ 716. వాస్తు జాతక సంబంధ ప్రశ్నలు కాకుండా పురాణ ఇతిహాసాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో అంశాలను మనకు వివరించి చెప్పడానికి ప్రముఖ గురువులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుర్మాస విశిష్టతను మాకు వివరించండి. తప్పకుండా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదింది వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమః. ఈరోజు నుండే ధనుర్మాసం ప్రారంభం. ధనుర్మాసం అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రయాణం చేస్తాడు. దాన్ని ఏమంటారు అంటే మన భాషలో సంక్రాంతి అంటారు. మనకు తెలిసింది మకర సంక్రాంతి ఒక్కటే, కానీ 12 సంక్రాంతులు ఉంటాయి. సూర్యుడు ఈరోజున ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీన్ని ఏమన్నారంటే ధనుస్సంక్రమణం అన్నారు. సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాస వ్రతం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దీనికి మూలం తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో విష్ణు చిత్తులు అనేటువంటి మహాభక్తుడు ఉండేవాడు. ఆయన శ్రీరంగనాథుడికి ప్రధానమైనటువంటి అర్చకులు. ఆయనకు పూర్వజన్మ సుకృత వరప్రసాదంగా ఆ జగజ్జనని మహాలక్ష్మియే తులసికోటయందు గోదాదేవిగా అవతరించింది. అందుకే ఆవిడను ఆండాల్ అని అంటారు. నన్ను కన్నతల్లి అని ఆయన పెట్టుకున్నటువంటి పేరు విష్ణుచిత్తుల వారు. ఈ ఆండాల్ తల్లి చిన్నప్పటి నుంచి శ్రీరంగనాథుడంటే అమితమైనటువంటి భక్తి ప్రేమ. గోపికలు ఎలాగైతే కృష్ణుడిని ఇష్టపడ్డారో అంతకంటే ఇష్టపడ్డది ఈవిడ. ప్రతిరోజు ఈ విష్ణు చిత్తుల వారు అనేకమైనటువంటి పూలు తీసుకువచ్చి మాలలు ఇంట్లో పెట్టేవారు. ఈ మాలలన్నీ ఈవిడ ధరించి అద్దంలో చూసుకొని బాగున్నాయనుకుంటే శ్రీరంగనాథుడికి పంపించేవారు. అందుకే ఆముక్తమాల్యద అని శ్రీకృష్ణదేవరాయల వారు అద్భుతంగా వర్ణించారు ఇదంతా కూడా. అప్పుడు ఒక రోజున ఈ విష్ణు చిత్తుల వారు స్వామివారికి మాలాసమర్పణం చేస్తూ ఉంటే మాలలో ఒక వెంట్రుక వచ్చింది. పెట్టుకున్న పూలు భగవంతుడికి పెట్టొద్దు కదా. అప్పుడు ఆయన ఏం జరుగుతోంది అని చూస్తే ఈవిడ పెట్టుకుంటోంది పూలు. అయ్యో ఎంత తప్పు జరుగుతోంది అంటే అప్పుడు శ్రీరంగనాథుల వారు ఆయనను ఆదేశించారు. ఆవిడ పెట్టుకున్న పూలే నాకు ఇష్టము, అందుకే ఈవిడ భాగవతంలో చెప్పబడినటువంటి ఏదైతే గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతం అనేటువంటిది హేమంతే ప్రథమే మాసీ అని ప్రారంభమవుతుంది భాగవతంలో. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవే పతిం మే కురుతే నమః. గోపికలంతా కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని కృష్ణ అనుగ్రహం కోసం 30 రోజులు హేమంత ఋతువులో మొదటి నెలలో వీరు వ్రతం చేశారు. ఆ వ్రతాన్నే ఆధారం చేసుకొని ఈ ఆండాల్ తల్లి గోదాదేవి ఈవిడ ఏం చేసింది అంటే ప్రతిరోజు ఇవాళటి నుంచి రోజు 30 రోజులు రోజుకు ఒక్క పాశురం చొప్పున ఆ శ్రీరంగనాథుణ్ణి కీర్తిస్తూ గోపికలందరినీ మేల్కొల్పి ఉషోదయ కాలంలోనే పంచపంచ ఉషోదయ కాలంలో శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ ఆవిడ తిరుప్పావై అని ఒక అద్భుతమైనటువంటి గానం చేసింది. 30 పాశురములు మార్గలిత్తింగల్ అని ప్రారంభమవుతుంది మొదటి పాశురం. ఇవాళ మనకు సంప్రదాయం ఏంటంటే ప్రతిరోజు ఈ పాశురాలను అధ్యయనం చేస్తారు. అలాగే ఈ పాశురాలను పాడి ముద్గలన్నం అంటే ఆ పెసరపప్పుతో వండినటువంటి చక్కటి పొంగలి పొద్దున్నే నివేదన చేసి విష్ణు సంప్రదాయంలో పాంచరాత్రాగమంలో వైఖానస సంప్రదాయంలో విష్ణుదేవుడి యొక్క ఆలయాలయందు ఉషోదయ కాలంలోనే పూజాదికాలన్నీ కూడా చేసుకొని స్వామివారికి నివేదన చేస్తారు. విష్ణువు యొక్క ఆలయాల్లో ఈ తిరుప్పావైనే చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు నుంచి తిరుమల క్షేత్రంలో తిరుప్పావై చదువుతారు. కాబట్టి తిరుప్పావైకి చాలా ప్రాధాన్యం ఉంది.
అద్భుతంగా ఉంటుంది తిరుప్పావై అనేటువంటిది. శ్రీకృష్ణ లీలలతో ఆ ఆండాల్ తల్లి వర్ణించినటువంటి వర్ణన కమనీయంగా రమణీయంగా అద్భుతంగా ఉంటుంది. రోజుకొక్క పాశరం గానం చేస్తూ ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో శ్రీరంగనాథుడి యొక్క కృప మనకు లభిస్తుంది. ఇది తిరుప్పావై వ్రతం. మరి గురుగారు, పాశరాలలో అన్నిటికంటే ముఖ్యమైన పాశరం గురించి ఏమన్నా అంటే? చాలా పాశరాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మొదటి పాశరం ఉంది, శివుడికి కొడుతున్నాలని. అంటే అన్ని పాశరాలు నాకు ఎందుకంటే గుర్తులేవు, కానీ చాలా పాశరాలు ఉన్నాయి. మార్గలి తింగల్ ఈ రోజు మొదటి రోజు అంటే మార్గలి అంటారు దీన్ని. అంటే మార్గశీర్ష మాసంలో ఆ స్వామిని ఉదయమే లేచి మేల్కొలుపుతూ ఈరోజు ప్రారంభం. కాబట్టి ఆ పాశరంలో ముఖ్యంగా పాశరాలన్నింటిలో కూడా భాగవతం దశమస్కంధంలో వచ్చేటువంటి కృష్ణలీలలే వర్ణిస్తారు. ఒక దాంట్లో వామనావతారం గురించి, ఒక దాంట్లో కృష్ణావతారం గురించి. ఎలాగైతే గోపికలు గీతం చేశారో, గోపికా గీతం అని భాగవతంలో, జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి, అలాగే ఈ పాశురాలు కూడా అదే విధంగా సాగుతాయి. ప్రతి ఒక్క ద్రావిడ భాషలో ఉంటాయి. ప్రతి ఒక్క పాశురానికి ఏదో ఒక విశిష్టత. చాలా విశేషం, చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. నమస్కారం మేడం, నా పేరు వెంకటేష్, మలక్పేట్, హైదరాబాద్. చెప్పండి వెంకటేష్ గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. గురుగారు నమస్కారం అండి. ఆశీస్సులు చెప్పండి. నా రెండు సందేహాలు గురుగారు. అడగండి. రామాయణంలో అంగదుడు నేను కాలు పెట్టి అది లేపడం కష్టము అని అంటారు కదండి, అది ఎందుకు? ఆ ప్రత్యేకత ఏమిటి? వాలి కొడుకుంటున్నాడు కదండి అది అంగదుడు. అంగదుడు ఒకసారి కాలు పెట్టి ఆ కాలుని రావణుడు కూడా లేపలేకపోయినాడు కదా, దానికి ప్రత్యేకత ఏమిటి? అంత కాలుకి విశేషం ఏమిటి? ఒకటి. రెండోది ఏమంటే, ఒకటి కటాక్షంగా చెప్తుంటారు మహాభారతంలో, శ్రీకృష్ణుడు కుచేలుడి దగ్గరికి వస్తాడా ఎప్పుడైనా, వాళ్ళ ఇంటికి వస్తాడా అని. ఇప్పుడు కూడా అది నార్త్ లో ప్రత్యేకంగా ఉంది, కృష్ణుడు ఎప్పుడైనా కుచేలుడి ఇంటికి వస్తాడా అని. అది ఏందో కొంచెం చెప్పండి. రెండు సందేహాలు తీర్చండి. ఒకటి, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంగదుడి గురించి అడిగారు. అంగదుడు మహాబలవంతుడు, వాలి యొక్క కుమారుడు. అయితే మీరు ఏంటంటే ఇట ఈ చలనచిత్రాల్లో తర్వాత సీరియళ్లలో చూసినటువంటివి చూసి, అంగదుడు అంగద రాయవారము అని ఒకటి ఘట్టం ఉంది. అంగదుడు వెళ్ళి రావణాసుడితో మాట్లాడి వస్తాడు. ఆ మాట్లాడి వచ్చేటప్పుడు కొన్ని హాస్యమైనటువంటి సన్నివేశాలు చూపించారు. అంటే అంగదుడు కాలు పెడితే ఆ కాలును జరిపటానికి ఎవ్వరూ ముందుకు రాలేరు. అంతటి అంటే ఆయన యొక్క బలాన్ని నిరూపణ చెయ్యటం కోసమే చూపించినటువంటిది తప్ప ఆయన కాళ్ళల్లో వేరే ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. దీనికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ప్రత్యేకంగానైతే ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అవాల్మీకమైనటువంటి అంశములు ఎన్నో లోకంలో ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి బహుశా ఏవైనా గ్రామీణ రామాయణాల్లో కానీ, లేకపోతే జానపదుల రామాయణాల్లో కానీ ఇవన్నీ వర్ణించి ఉండి ఉంటారు. వాల్మీకి రామాయణంలో దీనికి ప్రత్యేకంగా అంటూ ఏది కారణం పేర్కొనలేదు. మనకు వాల్మీకి రామాయణం ప్రమాణం ఒకటి. రెండవది ఏంటంటే, కృష్ణుడు కుచేలుని ఇంటికి రావటం అంటే సఖ్యభక్తికి దృష్టాంతం. స్నేహం అనేటువంటిది ధనవంతుడికి దరిద్రుడికి ఉండదు అనుకుంటారు, కానీ పటాపంచలు చేస్తూ భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టం దశమస్కందంలో కుచేలోపాఖ్యానం. స్నేహం అనగానే ఇవాళ అందరికీ ఒక దురభిప్రాయం ఉంది, ఏమిటి అంటే అవసరం కోసం స్నేహం. అందుకే భారతంలో చాలామంది ఏమంటారు, కర్ణుడును దుర్యోధనుడు, వాళ్ళ స్నేహాన్ని ఆదర్శంగా చెప్తారు. కానీ సంప్రదాయంలో మేమేం చెప్పేది ఏంటంటే, కర్ణుడిది దుర్యోధనుడిది స్నేహం ఆదర్శం కాదు, అవసరం. అవసరం కోసం స్నేహం చేయడం చాలా తప్పు. కానీ కుచేలుడిది కృష్ణుడిది నిస్వార్థమైనటువంటి స్నేహం, అందుకే దాన్ని సఖ్యభక్తి అని చెప్పారు. కాబట్టి స్నేహానికి దృష్టాంతం, స్నేహం అంటే ఆ ఇద్దరిలాగా ఉండాలి అని ఆ కృష్ణ భక్తిని చూపించినటువంటి ఘట్టం అది. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పనమ్మా. శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. నమస్కారం అండి. చెప్పండి, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి. ఆశీస్సులమ్మా.
శ్రీలక్ష్మి గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. మీరు కొంచెం ఫోన్ కి కొంచెం మెల్లిగా మాట్లాడి క్లియర్ గా చెప్పండి. గురుగారు, నాగదేశం కుజదేశం అంటారు కదా, నాగదేశం ఉన్న వాళ్ళు చేసుకోవద్దు అంటారు కదా, చేసుకుంటే ఏమన్నా చేసుకోవాలా? సరేనమ్మా, ఇక్కడ నేను చెప్తానమ్మా. అంటే నాగదోషము కుజదోషము ఉన్నటువంటి వారు పెళ్లిళ్ళు చేసుకోవద్దనే కదా మీ సందేహం, అదే కదమ్మా? పెళ్లిళ్ళు చేసుకోకపోవటానికి ఈ దోషాలకు సంబంధం లేదు. జాతకంలో ఎన్నో దోషాలుంటాయి కాబట్టి దానికి దిగి మన పురాణాల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, స్కాంధ పురాణం కానీ అగ్నిపురాణం కానీ జ్యోతిష్యశాస్త్ర సంబంధమైన విషయాలు చెప్పారు. అగ్నిపురాణంలో జ్యోతిష్శాస్త్ర సంబంధ విషయంలో ఈ కుజదోషాన్ని గురించి చెబుతూ ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, కుజదోషం ఎవరికి వర్తిస్తుంది? కొన్ని మినహాయింపులు ఇచ్చారు, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కుదరదు కాబట్టి. కుజదోషం అనేటువంటిది మనిషికి 28 సంవత్సరముల తర్వాత ఉండదు. ఎందుకంటే కుజుడు దోషం చూపిస్తే పెళ్ళి ఆలస్యం అవుతుంది. మన శాస్త్ర ప్రకారం 28 మ్యారేజ్ చేసుకోవడం అంటే లేట్ మ్యారేజ్ కిందకే లెక్క. ఇప్పుడు అందరూ కూడా 32-34 పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళ కుజదోషం కాదు, అన్ని గ్రహాలు పట్టినట్టే లెక్క. కాబట్టి కుజుడు ఏమీ చేయలేడు. పూర్వకాలంలో 17-18 పెళ్లిళ్ళు చేసుకునేవారు, 21 పెళ్లిళ్ళు చేసుకునేవారు కాబట్టి వాళ్ళకు కుజదోషం ఉంటే, అందులో కుజదోషం ఉంటే ద్వితీయంలో కానీ లగ్నంలో కానీ చతుర్థంలో కానీ అష్టమస్థానంలో కానీ కుజుడు ఉంటే కుజదోషము అంటాం. అలాగే లగ్నంలో రాహు ఉన్నా, సప్తమంలో కేతు ఉన్నా, ఇలా కాలసర్పాది దోషాలు జ్యోతిష్శాస్త్రంలో చెప్పారు. కానీ ఇవి ఉంటే వీటికి పరిహారం ఉంది తప్ప పెళ్లి చేసుకోవద్దు అనేటువంటిది ఎక్కడా లేదు. మరి అలాగే గురుగారు, కాలసర్ప దోషం అని కూడా అంటూ ఉంటారు కదా, దాని గురించి కొంచెం. కాలసర్ప దోషం అంటే ఏమీ లేదు, రాహువుకు కేతువుకు మధ్య కొన్ని గ్రహాలుంటే అది కాలసర్ప దోషం కింద. దానిలో శంఖలిఖిత కాలసర్పము చాలా ఉన్నాయి కాలసర్ప దోషాలు. సరే, కాలసర్ప దోషం గురించి ఒక వివాదం కూడా ఉంది, అది లేదు అని ఉంది అని. దాన్ని అలా పక్కన పెడితే ఇది రాహుకేతువులకు సంబంధమైనటువంటి దోషం. ప్రతి దానికి ఒక నివారణ ఉంది. ఏమిటి అంటే, ఈ కాలసర్ప దోషం ఉంటే మనిషి సోమరిగా ఉండటం, అలాగే పెళ్లిళ్ళు కాకపోవటం, వంశం అనేటువంటిది ముందుకు వెళ్ళకపోవటం, ఇటువంటివి చాలా ఉంటాయి. ఇవి ప్రారబ్ధ కర్మను వారి కర్మను అనుసరించి వచ్చేటువంటి దోషాలు కాబట్టి ప్రతి దానికి పరిహారం ఉంది. పరిహారం చేసుకోవటం, భగవద్ అనుగ్రహంతో వీటన్నింటినీ జయించవచ్చు. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి సార్. రామాంజనేయులు మేడం. చెప్పండి రామాంజనేయులు గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. గురుగారికి నమస్కారం. ఆశీస్సులు చెప్పండి. గురుగారు, మా ప్రశ్న ఏంటంటే, ఆలయంలో ప్రవేశించేటప్పుడు గాలి గోపురాన్ని, గుమ్మాన్ని, ధ్వజస్తంభాన్ని, మరి నందీశ్వరుని దర్శించి మరి శివుణ్ణి దర్శించాలి అంటారు, మీరు అడుగుతున్నది శివాలయ దర్శనం అంతే కదా. శివాలయాన్ని దర్శించడానికి శైవాగమం కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు చెప్పారు. ఆలయ దర్శనానికి ఆగమ శాస్త్రం చూడాలి. ఆలయం ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా, ఇలా ప్రవేశించడానికి కాదు. ఆలయం అన్నప్పుడు దానికి ఒక నియమాలు ఉన్నాయి. ఆలయంలో అంటే మనకు ప్రధాన ద్వారం, ముందు రాజగోపురం, రాజగోపురం దాటిన తర్వాత ధ్వజస్తంభం, ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం, అక్కడి నుంచి దాటిన తర్వాత పరివార దేవతలు, ఆ పరివార దేవతలు దాటిన తర్వాత ముఖమండపము, ముఖమండపము దాటిన తర్వాత మధ్యమండపము, అది దాటిన తర్వాత గర్భాలయము, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఆగమాలను బట్టి దానిలో చాలా పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదలు ఆలయానికి వెళ్ళగానే తప్పకుండా ధ్వజస్తంభం దగ్గర ఆగాలి. ధ్వజస్తంభాన్ని పైకి చూడాలి. ఆ ధ్వజస్తంభానికి రాజ గర్భాలయ గోపురానికి సంబంధం ఉంటుంది. ఆ రెండింటి మధ్య లెక్క ఉంటుంది. ఆ రెండింటికి నమస్కారం చేసుకోవాలి. చేసుకొని బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర మన మనస్సును సమర్పించాలి. మనస్సునే బలి ఇవ్వటం అంటే నువ్వు నీ యొక్క కోరికలన్నింటినీ అక్కడ వదిలేసేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి.
విష్ణు ఆలయంలోనైతే ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు, శివాలయంలోనైతే నందీశ్వరుడు ఉంటాడు, రామాలయంలోనైతే ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి మీరు శివాలయం గురించి అడిగారు, నందీశ్వరుడి దగ్గర ఆగాలి, ఆగి ఒక నమస్కారం చేయాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవ సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని ఆయన్ను ముందు ఆజ్ఞ తీసుకోవాలి. ఆయన ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి గర్భాలయంకు తప్ప. అందుకే నందీశ్వరుణ్ణి ఎవరు పట్టించుకోరు. కానీ నందీశ్వరుడి దగ్గర ఆగి అనుజ్ఞాం దాతుమర్హసి, మాకు ఆజ్ఞని ఇవ్వండి అంటే తోకతో వెళ్ళాలయ్యా అని చెప్తాడు. అప్పుడు లోపలికి వెళ్ళాలి, శివుణ్ణి దర్శించుకోవాలి. దర్శించుకొని శివుడి దగ్గర నుంచి బిల్వపత్రం తీసుకొని మరల వచ్చి నందీశ్వరుడి యొక్క తోక మీద పెట్టాలి. ఎప్పుడు కూడా శివుడి యొక్క ప్రసాదాన్ని బిల్వపత్రాలను ఇంటికి తీసుకెళ్ళటం చండీశ్వరుడు ఉంటే ఆలయంలో కుదరదు. అది వాసన చూసి కళ్ళకు అద్దుకొని అది నందీశ్వరుడి యొక్క తోక మీద పెట్టి ఆయన యొక్క వృషణములు పట్టుకొని రెండు కొమ్ముల మధ్యలోంచి గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూస్తే కైలాసంలో ఈశ్వర దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. ఇది శివాలయ దర్శనం. ఇంత ఇది ఒక పద్ధతి. ఇలా చాలా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి ఆజ్ఞ తీసుకొని గర్భాలయంలోకి ముందు వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే వచ్చేటప్పుడు ప్రదక్షిణం చేసి గాలిగోపురాన్ని చూసి నమస్కారం చేసుకొని ఒక నిమిషం కూర్చొని ధ్వజస్తంభం దగ్గర లోపల చూసినటువంటి మూర్తిని 2 నిమిషాలు కళ్ళతో ధ్యానం చేసి బయటికి రావాలి. ఇది పద్ధతి. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో మేడం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నమస్కారం మేడం, నా పేరు పరమేశ్వరరావు అండి, నేను ఈసేల్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. మేడం గురుగారు నమస్కారం అండి. ఆశీస్సులు చెప్పండి సార్. మేము నిత్య పూజ చేసినప్పుడు నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా సార్, అవి మేము పూజా అనంతరం వేరే దేవుళ్ళ స్తోత్రాలు చదివిన సార్, ముందు చదవాలా తర్వాత చదవాలా, రోజు చదువుకోవచ్చా అండి? నవగ్రహ స్తోత్రం అందరికంటే మొదలు చదవాలా చివరి చదవాలా అంతేనా? అదే, అన్ని స్తోత్రాలు ఉంటాయి కదా, రోజు ప్రతిరోజు పఠిస్తాను సార్. అంటే నిత్య పూజలో మనం అన్ని దేవుళ్ళ స్తోత్రాలు చదువుతాం కదా, చదివిన ముందు చదవాలా లేకుంటే తర్వాత చదవాలా, రోజు చదువుకోవచ్చా? సరే, ఒకటండి, మొదలు నిత్య దేవతా స్తోత్రముల యందు ఎలా చెయ్యాలి అంటే ఒక పద్ధతి. మొదలు గణపతి ఆదౌ పూజ్యౌ గణాధిపః, ముందు గణపతి ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత కులదేవతా ప్రార్థన, వంశదేవతా ప్రార్థన, ఇష్టదేవతా ప్రార్థన ఇలా పెట్టుకోవచ్చు. లేదు, ఇవేవి నియమాలు మీకు లేవు అంటే మీకు నచ్చిన దేవుడితో నచ్చిన దేవతా స్తోత్రంతో పారాయణం చేయవచ్చు. దేవతలంతా ఒక్కటే, కానీ పారాయణం చేయటానికి కొన్ని పద్ధతులు చెప్పారు. ఇక నవగ్రహముల దగ్గరికి వస్తే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహములు అనగానే మనకు ఒక భయం, ఎందుకంటే మన కర్మఫలాన్ని ఇచ్చేటువంటివి గ్రహాలే. ఆ నవగ్రహములు చాలామంది భయపడుతూ ఉంటారు. నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కోవటాలు ఇటువంటి దురాచారాలు ఎన్నో వచ్చేసాయి. నవగ్రహములు దేవతలే కాబట్టి ముందు చెయ్యాలా వెనుక చెయ్యాలా ఇవేవీ ఎక్కర్లేదు. మీకు అనుకూలమైన సమయంలో మీరు చెయ్యండి. భయం పెట్టుకోకుండా నవగ్రహ పారాయణం కూడా చేయటం మంచిది. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో. హలో, నమస్కారం అండి, నా పేరు సావిత్రి, ముంబై నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే సావిత్రి గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి గురుగారు. ఆశీస్సులమ్మా. నాకు 2 చిన్న సందేహాలండి. త్రిమూర్తులలో విష్ణుమూర్తి తప్ప మిగతా ఇద్దరికి అవతారాలు ఉన్నాయా, ఉంటే ఏమిటి? రెండోది, బ్రహ్మ మానస పుత్రులు పుత్రికలను దేవతలు చేసుకుంటారని పురాణాల్లో ఉంటాయి కదా, అవి ఎంతవరకు సమ్మేషన్? దయచేసి ఈ 2 సందేహాలు తీర్చగలరు. మంచిదమ్మా. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఇక్కడ మీకు పురాణాల్లో చూస్తే విష్ణువుకు చాలా అవతారాలు ఉన్నాయి. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోతవామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కిః పృథక్ పృథక్ అని దశావతారాలు. ఇవే కాకుండా భాగవతంలో 21 అవతారాలు. విష్ణువుకున్నట్టే శివుడికి ఉన్నాయా అవతారాలు? ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఉన్నాయి. విష్ణువుకు దశావతారాలే ఉన్నాయి.
భాగవతంలో ఏకవింశతి అవతారాలే ఉన్నాయి. కానీ మీరు శివపురాణం చదివితే శివుడికి శతావతారములు అని వస్తాయి, వంద వంద అవతారముల యొక్క ప్రస్తావన శివపురాణంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి శివుడికి అవతారాలు ఉన్నాయి ప్రసిద్ధంగా చెప్పుకోం తప్ప, ఎందుకంటే రామావతారం, కృష్ణావతారం, వామనావతారం, నరసింహావతారం అని ఇవి ప్రధానంగా చెప్పుకుంటున్నాం. కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి శివుడివి చాలా అవతారాలు ఉన్నాయి. కిరాతార్జునీయంలో పాశుపతాస్త్రాన్ని ధరించి కిరాత రూపంలో రావటం అది ఒక అవతారమే. ఇలా అర్జునుడిని అనుగ్రహించాడు. అలాగే విశ్వానరుడనేటువంటి మహర్షికి కాశీఖండంలో చెప్తారు చిన్న పిల్లవాడిగా బాలశివుడిగా కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న ఫొటోస్ కనిపిస్తాయి బాలశివుడు, దానికి సంబంధించినటువంటి కథ విశ్వానరుడు అనేటువంటి మహర్షికి స్వప్నంలో దృష్టాంతం ఇస్తాడు, అది కాశీఖండంలో ఉంది. కాబట్టి శివుడికి అవతారాలు ఉన్నాయి, మీరు శివపురాణం చదివితే అవి తెలుసుకోవచ్చు. ఇక ఇంకొకటి మీరు అడిగింది ఏమిటి, బ్రహ్మకు, బ్రహ్మకు మాత్రమే అవతారాలు చెప్పలే. ఎందుకంటే బ్రహ్మ యొక్క పని సృష్టి, కాబట్టి ఆయనకు సృష్టి చేయటువంటి పని అప్పచెప్పారు. ఆయన యొక్క బ్రహ్మణ మానసపుత్ర మానస కుమారులు ఉన్నారు, వశిష్ఠుడు, అత్రి, జమదగ్ని, వీరంతా సృష్టి ధర్మాన్ని పాటించటానికి వచ్చినటువంటి వారే. మరి బ్రహ్మ యొక్క మానస కుమారులు ఇంతమంది పుడితే వీరికి అమ్మాయిలను ఎవరివ్వాలి అంటే బ్రహ్మదేవుడే ఇంకొక రూపంలో ఇంకొక సృష్టి చేశాడు, వారి ప్రజాపతులు అన్నారు. ఆ ప్రజాపతులు ఎవరు, కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, చాలామంది ఉన్నారు. కర్దమ ప్రజాపతికి 9 మంది అమ్మాయిలు పుడతారు. ఆ 9 మంది అమ్మాయిలనే ఈ 9 మంది ఋషులకు ఇస్తారు. కాబట్టి ఇది సృష్టి ధర్మంలో జరిగేటువంటిది. దీనికి మన నిత్య జీవితంలో ఉండేటువంటి వావి వరుసలు దేవతలతో మీరు పోల్చొద్దు. దేవతల యొక్క వరుస వేరు, మనది వేరు. మనకెంతసేపు మన వరుసలతో దేవతలను పోల్చి చూసుకోవడం అలవాటు, కానీ అవి అది వేరు. అవి దివ్య విభూతులు, ఇది మానవ విభూతులు, దీనికి దానికి సంబంధం లేదు. మీరు ఆ దృష్టితో చూడకండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా హలో నమస్తే మేడం, వరలక్ష్మి దేవి మేడం. చెప్పండి వరలక్ష్మి గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. నమస్తే స్వామి. ఆశీస్సులమ్మా, చెప్పండి స్వామి. ధనుర్మాసము తర్వాత శూన్య మాసం వస్తుందని అంటున్నారు స్వామి. అవునమ్మా. ఇప్పుడు మేము మా పాపకి ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం తండ్రి. లగ్న పత్రిక రాసుకోవచ్చునా స్వామి? సరేనమ్మా. అదొకటి స్వామి, ఈ సంక్రాంతి పండగ ఆది సోమ మంగళనా లేక సోమ మంగళ బుధ స్వామి? సరేనమ్మా స్వామి. నమస్తే స్వామి. ముఖ్యంగా ధనుర్మాసంలో ఈ సంక్రమణం రోజుల్లో శుభమైన కార్యక్రమాలు జరిపే లేదు, అంటే పద్ధతి లేదు. ఎందుకంటే ధనుస్ సంక్రమణం కాబట్టి. కాబట్టి మన దగ్గర ముహూర్తాలు పెద్దగా ఉండవు. వచ్చేటువంటిది పుష్యమాసం, శూన్యమాసం. శూన్యమాసము అంతే, ఇంకా శూన్యమాసంలో ఏ ముహూర్తములు లేవు, పుష్యమంతా శూన్యం. కాబట్టి లగ్నపత్రిక ఇవన్నీ రాసుకోదలిచినట్లయితే తప్పకుండా మీరు పుష్యమాసం తర్వాత మీరు మాఘమాసంలో రాసుకోవాలి తప్ప ఇప్పుడు రాసుకోవటానికి వీల్లేదు. శూన్యమాసంలో కొన్ని కార్యక్రమాలకు నిషిద్ధం అనేటువంటిది శాస్త్రము చెప్పింది, దాన్ని అలాగే పాటించాలి. కాబట్టి ఇప్పుడైతే లేవు. తర్వాత ఇంకా సంక్రాంతి విషయానికి వస్తే ఈసారి సంక్రాంతి 15వ తేదీ వచ్చింది, ఆ రోజు వారం ఏమిటో మీరు చూసుకోండి. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. రాజారాం. చెప్పండి రాజారాం గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. విష్ణు సహస్రనామం పఠించేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలండి? పాటించాలండి. ఒకటి, విష్ణు సహస్రనామ స్తోత్రము ఒక మంత్రం. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ భగవాన్ వేదవ్యాస ఋషి అనుష్ఠుచ్ఛందః ఇలా చెప్తారు కదా. ఇప్పుడు మంత్రంగా దాన్ని కీర్తించినప్పుడు దానికి నియమములు ఉంటాయి.
కాబట్టి ఇలా ఒక చోట కూర్చోవాలి. పారాయణం అంటే కూర్చొని చెయ్యటం, తిరుగుతూ చెయ్యటాలు, తింటూ చెయ్యటాలు, కాలక్షేపానికి చెయ్యటాలు వేరు. విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రాదులైతే ఖచ్చితంగా కూర్చొని మంచి బట్టలతో స్నానానంతరం శుచిగా కూర్చొని చెయ్యాలి. ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తూ చేస్తారు. ప్రదక్షిణం చేస్తూ చేయటం కూడా ప్రదక్షిణం చేసేటప్పుడు నామమంత్రం చెప్తే మంచిది, కానీ ఇటువంటి స్తోత్రములు పారాయణములు మంత్రస్థాయిలో ఉన్నటువంటివి తిరుగుతూ చెయ్యటం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి కూర్చొని నియమంగా, అంటే ఒక పని చేస్తూ ఒక పని చేద్దాం అనే ఆలోచన మనకు చాలా ఉంటుంది. కాబట్టి విష్ణు సహస్రనామం చేస్తూ వేరే పనులు చేద్దాం అన్నప్పుడు ఈ సహస్రనామ స్తోత్రము యొక్క స్థాయిని మనం గౌరవించినట్టు లెక్క. ఇది మహామంత్రం, భీష్మాచార్యుల వారు తపస్సు చేస్తే వచ్చిందది. ఎందుకంటే కోధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. ధర్మరాజు అడుగుతాడు భీష్ముణ్ణి, కోధర్మః సర్వధర్మానాం భవతః పరమో మతః, అన్ని ధర్మములలోకెల్లా శ్రేష్టమైన ధర్మమేమిటి అని. అప్పుడు భీష్మ ఉవాచ, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః. అప్పుడు చెప్తాడు భీష్ముడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం, కాబట్టి అలా వచ్చినవే విష్ణు సహస్రనామములు. అంబశయ్య మీద పడుకొని చెప్పినటువంటి మహామంత్రములు కాబట్టి వీటికి నియమం తప్పకుండా పాటించాలి. కూర్చొని చెయ్యటం, స్నానానంతరం చెయ్యటం, విష్ణు సహస్రనామములు, శివ సహస్రనామములు, అమ్మవారి సహస్రనామములు చేస్తున్నప్పుడు వేరే ఇతరమైన పనులేవి పెట్టుకోకుండగా చేసేటువంటి పారాయణం మీద దృష్టి పెట్టుకొని చేస్తే అది పారాయణంగా పరిగణించబడుతుంది. నడుస్తూనో, మాట్లాడుకుంటూనో, ఇంకోటి చూస్తూ తింటూనో చేస్తే అది పారాయణం కాదు. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అమ్మా, నా పేరు ప్రమీల. ప్రమీల గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి. నమస్కారం గురుజీ. ఆశీస్సులు. మా ఇంట్లో చూపించిన చిత్రం ఉన్నది గురుజీ. మీ ప్రశ్న స్పష్టంగా లేదండి, గట్టిగా. ఏమి యంత్రం? సుదర్శన యంత్రం. అయితే ఇంట్లో ఉన్నది, ఉండొచ్చా? ఉంటే నిత్య పూజలు చేయాలా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అది? మాకు 5-6 సంవత్సరాలు అవుతుంది గురుజీ. ఆన్లైన్ బుక్ చేసుకోండి అంటే చూస్తున్నాము. ఆన్లైన్ లో కొన్నారా? సరేనమ్మా. ఒకటి, ఆన్లైన్లో యంత్రాలు కొనటం, ఆన్లైన్లో ఈ పూజా వస్తువులు కొనటం, ఇప్పుడొక్క నా మాటగా అడిగితే వెర్రి అంట ఇది. ఆన్లైన్లో కొనడుద్దమ్మా. యంత్రము ఒక పూజాస్థానంలోనో అదో, ఈ మధ్యకాలంలో ప్రకటనలు ఇచ్చి మోసం చేసేవారు పెరిగిపోయారు. పూజా వస్తువులకు డిమాండ్ అంతా ఆన్లైన్లోనే. మేము పూజ చేస్తాం, మీరు చెయ్యండి, ఇది ఎక్కడిది, ఇవి మేము ఒప్పుకోము. కాబట్టి ఆన్లైన్లో మీరు కొన్నారు, ఎవరు కొనమన్నారు, ఎందుకు కొన్నారు అంటే ఆ యంత్రం ఇంట్లో పెట్టుకుంటే మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి, అన్ని కోరికలు తీరుతాయి అని ప్రకటన చూస్తారు, కొనేస్తారు. కానీ కాదు, యంత్రానికి చాలా నియమాలు ఉంటాయి. ఒక యంత్రము రాగి రేకు మీద ఏ రోజు లిఖించాలో, ఆ లిఖించేటప్పుడు కంసాలి అతను కూడా స్నానం చేసి స్పష్టంగా లిఖించాలి. దానికి చాలా నియమాలు. ఆ యంత్రాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని పాలల్లో, అలాగే నీటిలో పుష్పముల యందు అధివాసాలు చేసి దానికి ప్రాణప్రతిష్టాపన దద్దులు జరిపి దాని యందు దేవతాహ్వానం చేస్తే ఆ యంత్రానికి శక్తి వస్తుంది. సుదర్శన యంత్రానికి సుదర్శన మహామంత్రంతో ఉద్ధారణ చేసి, సుదర్శన మహామంత్రంతో దానికి ప్రాణప్రతిష్టాపన చేస్తే సుదర్శన యంత్రం యొక్క శక్తి. అవేవీ లేకుండా మీరు ఏదో టీవీలో చూసి కొనుక్కున్నాము అంటే దానికి పెద్దగా మహత్తేమీ ఉండదు. అటువంటి యంత్రము ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేకపోతే పెట్టుకున్నా పర్వాలేదు, దానికి పెద్ద మహత్తు గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఆ యంత్రాన్ని ఒక చక్కటి ప్రదేశంలో ఉంచి ఇంత రోజు పసుపు కుంకుమ పుష్పం వేసి నమస్కారం చేస్తూ ఉండండి, అంతకంటే చేయదగింది ఏమీ లేదు.
గురుగారు, మరి మీతో మాట్లాడడానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, శుభోదయం అమ్మా. శుభోదయం అండి, చెప్పండి అమ్మా. గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. సంతోష్ కుమార్ శాస్త్రి గారు నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా. అది ఒక సందేహం అండి, మాకు ఇంట్లో పూర్వకాలం నుంచి ఒక రుబ్బురోలు పత్రం అవి ఉన్నాయండి. అయితే ఆ రుబ్బురోలు పత్రం అన్ని కడిగి నేను శుభ్రంగా పొద్దున్న స్నానం అయిన తర్వాత కడిగి పసుపు రాసి పొట్టు పెట్టి పువ్వులు అవి పెడతానండి. అయితే కొంతమంది అన్నారు అది శివలింగంతో సమానం, ఆడవాళ్ళు కడగకూడదు అంటున్నారండి. అది నేను చెయ్యొద్దా చేయకూడదా? చాలా కాలం నుంచి చేస్తున్నాండి, ఈ మధ్యన కొత్తగా ఎవరో అంటే కొంచెం అనుమానం వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంటే ఈ రుబ్బురోలు శివలింగం అనేటువంటిది ఒక కథ. ఇది తమిళనాడులో నాయనార్ల యొక్క కథ. అంటే శివలింగంగా చాలా రకాలుగా భావన చెయ్యొచ్చు. మామూలుగా కొబ్బరికాయని చూస్తే అది శివలింగంలాగా ఉందే. దూర్జటి అనేటువంటి ఒక కవి ఒక వేశ్యా స్త్రీ యొక్క స్తనమును కూడా శివలింగంగా భావన చేశాడు. భావన, భావనలో ఉన్న విశేషం అది. కాబట్టి రుబ్బురోలును శివలింగంగా భావించేటువంటి పద్ధతి అనాదిగా ఉంది. కానీ రుబ్బురోలు శివలింగం ఏం కాదు, అది భావనతో చేస్తారు. భావనతో చేస్తారు కాబట్టి మీరు రుబ్బురోలు శివలింగం ఏం కాదు, రుబ్బురోలు ఎందుకంటే లింగాకృతి ఉంటుంది కదా, అందుకే శివలింగం అనుకుంటాం. కాబట్టి ప్రాణప్రతిష్ఠాపన చేస్తే దానికి శివలింగం శక్తి వస్తుంది కదా. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పని నిరభ్యంతరంగా చెయ్యండి, అది ఇంట్లో ఆచారంగా వస్తుంది. యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని, మన ఇంట్లో మన ఆచార వ్యవహారాలుగా వచ్చేటువంటివి అలాగే పాటించండి. కాబట్టి మీరు చేసేటువంటి పని చెయ్యండి. రుబ్బురోలును ప్రతిరోజు కడిగి బొట్టు పెట్టడం, ఇది లక్ష్మీస్థానంగా అనాదిగా మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే కూడా మొట్టమొదలు అక్కడి నుంచే పని ప్రారంభమవుతుంది. ఆడబిడ్డలు వచ్చి రుబ్బురోలుకు అన్నీ కూడా కట్టి కంకణాలు కట్టి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇది శుభానికి సంకేతం, లక్ష్మీదేవికి నిలయం. కాబట్టి మీరు చేస్తున్న పని చెయ్యండి. మరి అలాగే రుబ్బురోల్ని ఎవరికైనా ఇవ్వడం కూడా తప్పు అని అంటూ ఉంటారు. ఇవ్వరు, ఎందుకంటే లక్ష్మి కదా. మన భావన ఏమిటి అంటే మనకు కొన్ని కొన్ని శుక్రవారం నాడు కొద్దిమంది డబ్బు కూడా ఇవ్వరు. అవును, ఇంట్లోంచి డబ్బు బయటకు వెళ్ళొద్దు అని. కాబట్టి రుబ్బురోలు కూడా అంతే. రుబ్బురోలు ఇచ్చాము అంటే మన ఇంటి లక్ష్మిని వాళ్ళ ఇంటికి ఇస్తున్నట్టు లెక్క. ఇది ఒక నమ్మకం. ఇది శాస్త్రంలో రుబ్బురోలు ఇవ్వకూడదు అని ఈ శాస్త్రంలో ఈ నియమాలు ఏం చెప్పలే. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డటువంటి నమ్మకాలు. కాబట్టి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం తప్పు పట్టాల్సిన పనిలే. విశ్వాసం విశ్వాసమే. కాబట్టి ఆ విశ్వాసం ఉంటే మీరు ఇవ్వద్దు. లేదు నాకు రుబ్బురోలు, ఇప్పుడు రుబ్బురోలే కనిపించట్లే, మిక్సీలు తప్ప గ్రైండర్లు తప్ప. కాబట్టి రుబ్బురోలు స్థానాల్లో అవి వచ్చేసాయి కాబట్టి అసలు ఆ గొడవే లేదు. ఏదో ఊర్లలో ఇప్పటికీ రుబ్బురోళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉంటారు, అద్దెలకి ఇస్తారు. అదే, అది కూడా సంపాదన అయిపోయింది. ఇప్పుడు రుబ్బురోళ్ళు అనేటువంటివి అద్దెకిస్తూ ఉంటారు. కాబట్టి మన ఇంట్లో తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి రుబ్బురోళ్ళు ఉంటే అవి ఇవ్వద్దు. ఏదో కొత్తగా జయించి ఇస్తే ఇవ్వండి ఏమో, కానీ ఇంట్లో అనూచానంగా వస్తున్నటువంటిది మాత్రం ఇవ్వటం సంప్రదాయంలో లేదు. ఇది ఒక విశ్వాసం అంతే. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నా పేరు రజని అండి, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రజని గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి. ఆశీస్సులమ్మా. నేను ఉదయం పూజ అయిన తర్వాత విష్ణు సహస్రం లక్ష్మీ సహస్రం చదువుకుంటానండి. సాయంత్రం శివ సహస్రం శివకవ చదువుకుంటానండి. అంటే ఒకటే ఒకటిగాని భావిస్తాను. ఉదయం ఆ రూపంలో సాయంత్రం ఈ రూపంలో పూజిస్తాను. చాలా మంచిది. సాయంత్రం శివకవచం ఆడవాళ్ళు చదువుకోవచ్చు అండి. ఒక్కరినే పూజించాలంటారు కదా, మరి ఇలా రెండు విధాలుగా చేసుకోవచ్చా? అంటే ఒకటమ్మ, కవచానికి బీజాక్షరాలు ఉన్నాయా? లేవండి, బీజాక్షరాలు ఏం లేవు. ఒకటి, ఇక్కడ కవచం అనేటువంటిది మంత్రానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు కవచంలో బీజాక్షరములుంటే బీజాక్షరములతో కూడినటువంటి కవచములు ఆడవారు చదవటానికి నిషిద్ధము. స్తోత్రంగా ఉంటే చేయటానికి తప్పు లేదు. మామూలుగా కొన్ని కవచాలుంటాయి, శ్రీపాద పాతు మే పాదవు ఊరు సిద్ధాసన స్థిత పాయా దిగంబరో గుహ్యం, ఇలా వస్తుంది. ఇటువంటివి చెయ్యొచ్చు స్తోత్రంగా. కానీ
దానికి బీజాక్షరాల సంపుటితో కొన్ని కవచములు ఉంటాయి. ఆ కవచములు మాత్రం చెయ్యటానికి నిషిద్ధము. మరి మీరు చేస్తున్నటువంటిది బీజాక్షరములు లేకపోతే స్తోత్ర రూపంలో ఉంటే ఆ కవచ స్తోత్రమును మీరు పారాయణం చేయడంలో దోషమేం లేదు. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హలో గురుగారు, మరి ధనుర్మాసంలో చేసుకోవాల్సిన వ్రతాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి మాకు వివరించండి. మామూలుగా మార్గశిర మాసంలో వచ్చేటువంటిదే ఈ ధనుర్మాసం. అంటే పుష్యము మార్గశీర్షము రెండింటిని కలుపుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేటువంటి వ్రతం అయితే వైష్ణవ సంప్రదాయంలోనైతే 30 రోజులు తిరుప్పావై వ్రతమే ప్రసిద్ధం. కాబట్టి పొద్దున్నే లేవడం, చన్నీళ్ళ స్నానం చేయటం, దేవాలయాన్ని కడగటం, ముగ్గులు పెట్టడం, చక్కగా భగవంతుణ్ణి సేవించటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, పాశురాన్ని పఠించడం, పొంగలి నైవేద్యం పెట్టడం, సూర్యోదయం లోపల ఆరగించటం, ఇది నియమం. ఇది వ్రతం తిరుప్పావై. ఇది గోదాదేవి చేసిన వ్రతం. ఈ వ్రతాన్ని మీరు చేస్తే చాలా విశేషం. ఇది ముఖ్యమైన వ్రతం. ఇది కాకుండగా గీతా జయంతి వస్తుంది, ఏకాదశి, అదొకటి. ఇది కాకుండగా ఇంకా చాలా వ్రతాలు ఉన్నాయి. అంటే ధనుర్మాసంలో ఉండే ప్రధానమైన వ్రతం మాత్రం తిరుప్పావి మాత్రం. మరి గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు రాజేందర్ అండి, నేను అన్నపూర్ణ నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి రాజేందర్ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. నమస్కారం గురుగారు, ఆశీస్సులు చెప్పండి. ఇప్పుడు గురుగారు, భగవద్గీత చదవడానికి ఏమన్నా వయసులు అట్లాంటి ఏమన్నా నియమాలు ఉన్నాయా? వాళ్ళు ఏ సమయంలో చదువుకోవచ్చునా, లేకపోతే మార్నింగ్ లో దేవుడి పూజ మందిరంలో కూర్చొని చదువుకోవచ్చునా అనేది కొంచెం మాకు సంశయం గురుగారు. ఓకే, అందుకే కొంచెం మీరు క్లారిటీ ఇస్తారా చెప్తాం. భగవద్గీత, భగవద్గీత కించిదీత గంగాజలవ కనికా పీత, శంకర భగవత్పాదుల వారు చెప్పారు. రోజు ఉదయమే లేచి భగవద్గీత ఒక్క శ్లోకం చదివినా చాలు అని. కాబట్టి భగవద్గీత నిత్య పారాయణంగా చేయవచ్చు. రోజుకొక్క అధ్యాయము, రోజుకొక్క శ్లోకము, ఏదైనా చివరికి శ్లోకం వా శ్లోక పాదం వా అని కూడా చెప్పారు. ఒక శ్లోకం కానీ ఒక శ్లోక పాదం కానీ చదివినా పుణ్యమే అని చెప్పారు. కాబట్టి పారాయణం చేసేటప్పుడు ఇంతకుముందు నేను ప్రశ్నల్లో చెప్పాను, పారాయణం అన్నప్పుడు సకామ పారాయణం నిష్కామ పారాయణం అని రెండు రకాలు ఉంటుంది. మరల లోపలికి వెళ్తే సకామ పారాయణంగా చేస్తే కోరికతో చేసేటువంటి పారాయణం. కోరికతో చేయాలి అంటే దానికి నియమాలు కావాలి. చన్నీళ్ళ స్నానం, కింద పడుకోవటం లాంటివి చేయాలి. లేదు నిష్కామ పారాయణం, ప్రతిరోజు భగవద్గీత చదవటం అంటే ఏమీ లేదు, ఉదయం స్నానం చేయగానే ఒకే స్థానంలో కూర్చొని గీతా పఠనం చేయటం. లేదు ఉదయం వీలు కావట్లేదు, సాయంత్రం వీలవుతోంది, సాయంత్రం చదవండి. లేదు మధ్యాహ్నం వీలవుతుంది, మధ్యాహ్నం చదవండి. కాబట్టి భగవద్గీత స్తోత్రానికి ఎప్పుడైనా అంటే కాస్త మంచి బట్టలతో పారాయణం చేసేటప్పుడు శుచిగా ఉండటం మాత్రం తప్పకుండా. అలా మీరు పారాయణం చేయండి, చాలా మంచిది. భగవద్గీత చదివితే మనకు పునర్జన్మ రాహిత్యం కలుగుతుంది అంతే. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నమస్కారం, నా పేరు విజయశంకర్ అండి, విశాఖపట్నం. చెప్పండి సార్, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురుగారి పాదాలు ఉండాలండి, ఆశీస్సులు చెప్పండి. గురుగారు అంటే మనం చూసా తప్పకుండా సత్యం వీర అంటుంటాం కదా, దానికి ఇప్పటి వరకు నాకు సరైన అర్థం తెలియదు, కొంచెం వివరిస్తారా? ఓకే, తప్పకుండా. దీనికి సంస్కృతంలో ఒక ఆఖ్యానం ఉన్నట్టు వినికిడి. ఎందుకంటే చకారాలు, చకారకు క్షీ అని వ్యాసుడికి ఒక బిరుదుంది. అంటే ఇవి పదాన్ని పదాన్ని కలపటానికి వాడేటువంటివి, దానికి పెద్ద అర్థమేమి ఉండదు. కానీ ఆ ఒక వాక్యములో ఒక పదాన్ని ఇంకొక పదాన్ని కలపాలి అంటే ఈ రెండింటి మధ్య ఇది ఉండాలి. మామూలుగా తూచ అంటే చకారం సంస్కృతంలోది, తూ అనేటువంటిది కూడా సంస్కృతంలోది. అంటే ఎవరైనా చెప్పేటప్పుడు, ఎవరికైనా మనం ఏదైనా నియమించినప్పుడు తూచాలు కూడా అంటే అంత జాగ్రత్తగా, అంటే లైన్ దాటకుండగా, గీచిన గీత దాటకుండగా చెప్పిన నియమాన్ని పాటించటమే తూచా తప్పకుండా ఉండటం.
అంటే తూ చ అనేటువంటివి కూడా వదిలిపెట్టకుండగా చెప్పాలి చెప్పాలి అని. కాబట్టి ఇది సంస్కృతంలో ఉన్నటువంటి ఒక నియమం, అందుకే దీన్ని తెలుగులో చేసేసారు, ఒక సామెతగా పెట్టేశారు, అంతే తప్ప ఇంకొకటి ఏమి లేదు. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 శుభోదయం మేడం. శుభోదయం అండి, మీ పేరు చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండ నుంచి బుల్లిధర ప్రేక్షకుడు నిపతి రాఘవేంద్ర అని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురుగారి పాదాభివందనాలండి. ఆశీస్సులు. మనం భోజనం చేసేటప్పుడు చిత్రాలు పెట్టాం కదా, చిత్రగుప్తాయన, అవును అదొక అదొకటి. తర్వాత కనకదారా స్తోత్రం యొక్క విశిష్టతను తెలియజేయండి సార్. ఒకటి, మామూలుగా భోజనం చేసేటప్పుడు మనం బలులు ఇవ్వాలి, భూత బలి. ఇక్కడ చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, యమాయ నమః, ఇలా కొన్ని పేర్లతో మనం, ఇది ఉపనయనం చేసుకున్నటువంటి వారు మాత్రమే చెయ్యదగిన ఆచారం. ఉపనయనం చేసుకున్న వారు మాత్రమే భోజనంలో పరిశేషణం చేసుకొని గాయత్రీ మంత్రంతో చక్కగా మొదటి ముద్దను తీసుకొని కొన్ని బలులు ఇచ్చి నీళ్లతో జరిపి ఆ తర్వాత అమ్మవారిని ప్రార్థించి చేయటం, ఇది భూతబలిగా దేవబలిగా మనం చేసేటువంటి ఒక విధానం. ఇది తప్పకుండా బ్రాహ్మణులు, ఉపనయన యోగ్యత ఉన్నటువంటి వారు మాత్రమే ఆచరింపవలసిన విధానము, మిగతా అందరికీ ఈ నియమము వర్తించదు. కాబట్టి ఆ యోగ్యత ఉన్నవారు మాత్రమే ఇది చేయాలి, అందరికీ లేదు. మిగతా వారు మాత్రము మామూలుగా తినటానికంటే ముందుగా ఒక ముద్దను పక్కన పెడితే తమ వారి కోసం, తమ పితృదేవతల కోసం అనుకొని ఒక ముద్ద పక్కన పెట్టడం, అది దానికి నియమం ఏం లేదు, అది భావన. ఇది ఇలా చేయడం అనేటువంటిది. ఇక కనకదారా స్తోత్రం అనేటువంటిది, అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. కనకదారా స్తోత్రంలో మొదటి శ్లోకం ఇది. శంకర భగవత్పాదుల వారు 5 సంవత్సరముల వయస్సులో ఉపనయనం కాగానే భిక్షాటన కోసం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఏమీ ఇంట్లో వెయ్యటానికి లేకపోతే ఎండిపోయిన ఉసిరిగాయ భగవత్పాదులకు ఇస్తే అప్పుడు భగవత్పాదులకు జాలి కలిగి ఇంట్లో ఇంత దరిద్రంతో ఉన్నారు కదా అని అమ్మవారిని ప్రార్థించాడు ఈ శ్లోకములతో. అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమైతే ఆ తల్లిని వరం అడిగితే ఆ తల్లి కనక బంగారు ఉసిరిగాయలు కురిపించింది అని, అది ఆ స్తోత్రమే. 16 శ్లోకములు, చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము. కలియుగంలో దారిద్ర్యము తొలగాలి అంటే ప్రతి ఒక్కరూ కనకధారా స్తోత్రం చేస్తే చాలు. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు ప్రణీత్ అండి, అనకాపల్లి నుంచి చేస్తున్నాను. చెప్పండి ప్రణీత్ గారు. నమస్కారం అండి. ఆశీస్సులు గురుగారు. ఇది కాళీమాత ఆర్ కాళరాత్రి చిత్రపటం దగ్గర ఆవిడ కాలి కింద శివుడి విగ్రహం చూస్తున్నామండి కొన్నింటి దగ్గర. ఏంటి దాని వెనకాల కథ ఏంటి, అసలు దాని అంతరార్థం ఏంటి? అవును, ఇది నా తండ్రి మహాకాలుడు ఈశ్వరుడు, ఆయన యొక్క శక్తి ఈశ్వరి. ఇక్కడ మహాకాలుడు అంటే మృత్యువుకు ప్రతిరూపం, ఎందుకంటే శివుడు. ఇప్పుడు మీకు లలితా సహస్రనామంలో ఒక నామం వస్తుంది, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. సంహారిణి రుద్రరూప, సంహారిణి అంటే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మకు సరస్వతిగా, స్థితి చేసేటప్పుడు విష్ణువుకు అమ్మవారు, ఆవిడ మహాలక్ష్మిగా, లయం చేసేటప్పుడు మహాకాలుడికి కాళేశ్వరిగా, మహాకాళిగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆవిడ ప్రపంచశక్తి, ఇప్పుడు ప్రకృతి ఆవిడ, ఆవిడ ఉంటేనే సృష్టి, సృష్టి ఆవిడ లేకపోతే సృష్టి అనేటువంటిది లేదు, ఎందుకంటే సృష్టి అంటే ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క వేదికగా పరమేశ్వరుడు మాయను అధ్యక్ష స్థానంగా పెట్టుకొని సృష్టి అనేటువంటి రచన చేస్తాడు అని మనకు వేదాంతంలో చెప్తారు. కాబట్టి అక్కడ ఈశ్వరుడు ఎవరు అంటే ఈశ్వరుడు యొక్క
కాలస్వరూపమైనటువంటి దానికి ఈశ్వరుణ్ణి అక్కడ చూపించి అట్టి కాలాన్ని కూడా నియమించేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి మాత్రమే ఉంది అని చూపించటం ఒక అది నిదర్శనంగా చూపిస్తారు. దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. తాంత్రికంగా చూస్తే ఒక రకము, మామూలుగా వేదాంతపరంగా చూస్తే ఒక రకము, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. అదేమీ దోషమేం కాదు, దానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఆ విశేషములన్నీ ఈ మాధ్యమంలో ఇప్పుడు చెప్పుకోవడం సాధ్యపడదు. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు రాంబాబు అండి. చెప్పండి రాంబాబు గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. బాబాజీలు అండి, గురుభ్యో నమః అండి. ఆశీస్సులు చెప్పండి. ధనుర్మాసం పాటించాల్సిన నియమాలు ఏంటి అండి? ధనుర్మాస నియమాలు మొదటే చెప్పాను నేను, ఎందుకంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబట్టి పొద్దున్నే ప్రాతకాలంలో సూర్యోదయాతు పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలివ్వటం, వీలైతే చన్నీళ్ళ స్నానం చేయటం, నదికి వెళ్ళి స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత ఇంటికి వచ్చి చక్కగా ఇంట్లో ఒక పూజాస్థానాన్ని కల్పించుకొని శ్రీకృష్ణుణ్ణి కానీ నారాయణుణ్ణి కానీ శివుణ్ణి కానీ మీ ఇష్టమైనటువంటి దేవతను పెట్టుకోవటము, లేదా అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, చక్కగా ఇవన్నీ కూడా సూర్యోదయాత్ పూర్వమే చెయ్యాలి. అలాగే మీకు పాశురములు కనుక అధ్యయనం చేస్తే ప్రతిరోజు ఓ రోజుకొక్క పాశురం చొప్పున పారాయణం చేయటం, ఇది ధనుర్మాసంలో చేయవలసిన ప్రధానమైనటువంటి విధానము. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు సాంబు. చెప్పండి సార్, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. మామూలుగా స్త్రీ శాపము సార్, మీ వాయిస్ కట్ అవుతోందండి. స్త్రీ శాప శని సా చెప్పండి సార్. స్త్రీ శాపం దాని పరిహారం. స్త్రీ శాపము అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక శాపాల్లో ఒకటి. ఎప్పుడు కూడా స్త్రీ చేత శపించబడద్దు. స్త్రీ చేత శపించబడితే దానికి నిష్కృతి ఉండదు. అందుకే మా విద్యాస్తవ విద్యాస్తవ అని మనకు సప్తశతిలో వస్తుంది, స్తవదేవి భేదాహ స్త్రియ సమస్త సకలా జగత్సు. అమ్మవారే స్త్రీ అంటే. కాబట్టి స్త్రీని బాధ పెట్టి ఆ స్త్రీ కనుక మనస్సులో ఒక శాపంలాగా ఇస్తే ఆ శాపము మనకు వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. కాబట్టి పురుషుడు తట్టుకోలేడు, వంశంకర పాడు కావాలి. ఇప్పుడు మామూలుగా ప్రతి దాంట్లో ఉంది స్త్రీ శాపం. స్త్రీ శాపానికి పరిహారం అనేటువంటిది చాలా కష్టమే, పరిహారాదులు చెప్పటం. స్త్రీ శాపం లేకుండా చూసుకుంటే చాలా మంచిది. పరిహారం ఏమిటి అంటే ఏ స్త్రీ చేత అయితే శపించబడ్డామో ఆ స్త్రీ వయసున్నటువంటి వారిని తీసుకొని వారికి పట్టుబట్టలు ఇవన్నీ కూడా పెట్టి వారికి చక్కగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి నమస్కారం చేయటం, స్త్రీని గౌరవించటం, స్త్రీని తిట్టకపోవటం, స్త్రీ యొక్క కంటికి నీళ్లు తెప్పించకపోవటం, స్త్రీ శాపం ఉన్నటువంటి వారు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలనైనా జాగ్రత్తగా కాపాడుకొని వారికి కోపం తెప్పించకుండా ఉండటమే అసలు సిసలైన పరిహారం. గురుగారు మరి సమయం మించిపోవడం వల్ల మరిన్ని ఫోన్ కాల్స్ తీసుకోలేకపోతున్నాం. మాకు తెలియని ఎన్నో అంశాలు మాకు చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు. వచ్చేవారం ధర్మ సందేహాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.